వివేకానందుడు రామకృష్ణ దగ్గరకు వెళ్ళి మీరు దేవుడు ఉన్నాడని నిరూపించగలరా అని అడిగాడు. రామకృష్ణుడు అందుకు నీకు ధైర్యం ఉందా అని అడిగాడు. అతను ఒక క్షణం సంకోచించి అవును నేను చూడాలనుకుంటున్నాను అన్నాడు. అతను బయటకు వచ్చేసరికి అతని ప్రశ్నలన్నీ మాయమైపోయాయి. You heard of Swami Vivekananda? మీరు స్వామి వివేకానంద గురించి విన్నారా? మీలో తెలియని వారి కోసం చెబుతున్నాను, వివేకానందుడు అమెరికా దేశానికి వచ్చిన మొట్టమొదటి యోగి. 1893లో చికాగోలో. And his guru was Ramakrishna. ఆయన గురువు రామకృష్ణుడు. వివేకానందుడు అప్పుడు కేవలం 18 సంవత్సరాల వయసుంది, ఎంతో ఉత్సాహంగల యువకుడు. అయితే ఒకరోజు అతనికి ఎవరో ఈ మార్మికుడు ఉన్నాడని చెప్పారు. అది రామకృష్ణుడు. ఆయన చూడాలి నువ్వు, ఆయన దగ్గర అన్నిటికీ సమాధానాలు ఉన్నాయి, నీకు ఎన్నో ప్రశ్నలున్నాయి కదా, నువ్వు ఆయన దగ్గరకు వెళ్ళాలి అన్నారు. అతను వెళ్ళాడు. అతను పూర్తిగా ఉద్రేకంతో బుద్ధిబలంతో అన్నిటి గురించి తర్కించాలన్న ధోరణిలో ఉన్నాడు. అతను ఒక ఆందోళనకారుడు, ఆధ్యాత్మిక అన్వేషకుడు కాదు. అతనికి అలాంటి ఉద్దేశం ఏం లేదు. కాకపోతే అతనికి కొన్ని ప్రశ్నలున్నాయి. అతనింకా ఎరుకతో అన్వేషించడం లేదు. అతను ఒక ఉన్మాదిలాంటివాడు. అతను అన్ని ప్రాంతాలకు వెళ్ళి చుట్టూ జరుగుతున్న వ్యవహారమంతా బయటపెట్టడానికి అన్ని ప్రదేశాలకు వెళ్ళేవాడు. ఇక ఆయన రామకృష్ణుడి దగ్గరకు వెళ్ళి ఇలా అడిగాడు, ఏంటి మీరు ఎప్పుడూ దేవుడు గురించి మాట్లాడుతున్నారు, మీరు దేవుడు ఉన్నాడు అని నిరూపించగలరా? రామకృష్ణుడు, నేనే అందుకు సాక్ష్యం అన్నాడు. దీంతో అతనికి పూర్తిగా గాలి తీసేసినట్టయిపోయింది. అతను ఏదో ఊహించాడు, ఏవో తల తిరిగే వాదనలు చేస్తారనుకున్నాడు. రామకృష్ణుడు, నేనే సాక్ష్యం, నేనిక్కడున్నాను కదా, ఇదే సాక్ష్యం అన్నాడు. అప్పుడు వివేకానంద, అదేంటో నేను కూడా అనుభూతి చెందేలా చేయగలరా అని అడిగాడు. అప్పుడు రామకృష్ణుడు, అందుకు నీకు ధైర్యం ఉందా అని అడిగాడు. వివేకానందుడికి చాలా ధైర్యవంతుడు అన్న పేరు ఉంది. అతను ఒక్క నిమిషం సంకోచించి అవును నేను చూడాలనుకుంటున్నాను అన్నాడు. రామకృష్ణుడు తన కాలిని అతని ఛాతీ మీద మోపాడు. ఇక వివేకానందుడు సమాధి స్థితి నుండి ఎన్నో గంటల పాటు లేవలేదు. ఆ స్థితి నుండి బయటకు వచ్చాక అతని ప్రశ్నలన్నీ మాయమైపోయాయి. ఆ తర్వాత ఒక్క ప్రశ్న కూడా అడగలేదు. అతను జీవితంలో ఎప్పుడూ ఊహించనిది ఏదో చవిచూశాడు. ఆ తర్వాత అతను ఆ పిచ్చిలో పడిపోయాడు. ఒకవేళ రామకృష్ణుడు తనకు తానుగానే ఉంటే అసలు ఎవ్వరికీ ఆయన గురించి తెలుసుండేది కాదేమో. ఎందుకంటే ఆయనకు ప్రపంచంతో ఏ విధంగా సంభాషించాలో తెలీదు. ఆయనకు ప్రజలను చేరుకునేందుకు మార్గం లేదు. ఆయన అసమానమైన వ్యక్తి. కానీ ప్రపంచంలో పనిచేసేందుకు అవసరమైన కపటం లేదు. లౌకిక ప్రపంచంలో పనిచేసేందుకు అవసరమైన చాకచక్యం లేదు. అందుకే ఆయన వివేకానందుని ఆయన పరికరంగా ఎంచుకున్నాడు. వివేకానందుడు రామకృష్ణుని ప్రపంచమంతా వ్యాపింపచేశాడు. నిజానికి 100ల కొద్దీ రామకృష్ణులు ఉండేవారు. కానీ మీరు ఒక రామకృష్ణుడి గురించి మాత్రమే విన్నారు, ఎందుకంటే వివేకానందుడి వల్ల సాధ్యమైంది. భారతదేశంలో దాదాపు ప్రతి ఇంట్లోనూ ఈ ఫోటో ఉంటుంది, హిందూ సాధు ఫోటో. అందరూ వివేకానందుడు స్ఫూర్తి అనుకుంటారు. ఆయన ఒక తరానికే స్ఫూర్తినిచ్చారు. Everybody thinks Vivekananda is the inspiration. He inspired a whole generation of people.
ఈరోజుకి ఆయన లక్షల మందికి స్ఫూర్తి. ఆయన అంత ప్రభావవంతమైన మనిషి కాబట్టి ఆయన ఏం మాట్లాడినా ఆయన ఏం చేసినా అతని జీవన పరిమాణం చాలా తక్కువ. 32 ఏళ్ల వయసులోనే మరణించారు. కానీ ఆ తక్కువ సమయంలో ఎంతో మందిని ప్రజ్వలింపజేశారు. ఈనాటికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఒక పెద్ద సంస్థను నెలకొల్పారు. రామకృష్ణ మిషన్ దాదాపుగా ప్రపంచంలో అన్ని చోట్ల ఉంది. నేను కలకత్తా నగరంలో దక్షిణేశ్వర్కు వెళ్ళినప్పుడు రామకృష్ణ పరమహంస ఆయన ప్రథమ శిష్యుడు ఆయన మరణించగానే రామకృష్ణ మిషన్ను నెలకొల్పారు. రామకృష్ణుడు ఎవరికీ బ్రహ్మచర్యం ఇవ్వలేదెప్పుడు. ఆయన మరణించిన తర్వాత వీళ్లు నిర్ణయించుకున్నారు వారి జీవితాన్ని ఆయన సందేశం వ్యాపింపజేయడానికి అంకితం చేసుకోవాలని. వాళ్లందరూ ఒకటిగా చేరి తమకు తామే సాధువులుగా మారారు. వాళ్లు వారి జీవితాలు ఈ సందేశాన్ని ప్రచారం చేయడానికి అంకితం చేయాలనుకున్నారు. వాళ్లందరూ ఒకటిగా జతచేరి కలకత్తాలోని హుగ్లీ నది ఒడ్డున ఈ చిన్న ఆశ్రమం నెలకొల్పినప్పుడు వాళ్ల ఫోటో ఒకటి ఉంటుంది. అంటే నది ఒడ్డున నిలబడిన ఫోటో ఒకటి ఉంది. ఎవరో వాళ్ల ఫోటో ఒకటి తీశారు. మీరు వీళ్లను చూడాలి, వీరు మామూలుగా ఉండరు, అందరూ ప్రజ్వలిస్తూ ఉంటారు. ఈ 8 మంది ఈ బాధ్యతను వారి భుజస్కందాల మీద తీసుకున్నారు. రామకృష్ణ మిషన్ ప్రపంచ వ్యాప్తమైంది. ఈనాటికి ఎంతో సారవంతమైన ఆధ్యాత్మిక సంఘాలలో ఒకటి. వాళ్ల విధానంలో వారు మౌనంగా వారి పని చేసుకుపోతున్నారు.